భారతీయుడు భారతీయ ఆత్మతోనే పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినటువంటి వాడు టాటా టాటా సంస్థలకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా వ్యాపారాలు పారిశ్రామికవేత్తలు వాళ్ళ వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళ వ్యవస్థవే కానీ అరవై శాతానికి పైగా తన సంపాదనలో చారిటీస్కి ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు ఆయన అలాగే భారత ఆర్థిక అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర స్వతంత్రం తర్వాత ఈ దేశపు ఆర్థిక అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించినటువంటి టాటా ఇక లేరన్నటువంటి వార్త ఉదయాన్నే అందరినీ దిగ్భ్రాంతికి చేసినటువంటి అంశం ఇరవై ఒక్కేళ్ల పాటు చైర్మన్గా పనిచేసినటువంటి రతన్ టాటా తన హయాంలో టాటా గ్రూపుని భారీగా విస్తరించుకొచ్చారు ఆయన హయాంలో గ్రూప్ ఆదాయం నలభై రెట్లు పెరిగింది లాభాలు యాభై రెట్లు పెరిగినాయి రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన మిస్త్రీని తొలగించి మళ్ళీ రతన్ టాటా టాటా గ్రూప్కి తాత్కాలిక చైర్మన్ అయ్యారు రెండు వేల పదిహేడు జనవరి పన్నెండో తేదీన నటరాజన్ చంద్రశేఖర్ గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్ చైర్మన్ నియమించారు అప్పటి నుంచి రతన్ టాటా గ్రూప్ గౌరవ చైర్మన్గా కొనసాగుతున్నారు పదవి విరమణ తర్వాత రతన్ టాటా వ్యాపారంలో క్రియాశీలకను వ్యవహరించారు ఆయన వ్యక్తిగత హోదాలో ముప్పై స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అందులో ఓలా ఎలక్ట్రిక్ కూడా ఒకటి పేటిఎం స్నాప్డీల్ లెన్స్ కార్ట్ జివామే లాంటి సంస్థలు కూడా ఉన్నాయి దేశంలో ఆర్థిక సంస్కరణల సమయంలో టాటా గ్రూప్కి రతన్ టాటా పునర్వ్యవస్థీకరించారు అదే సమయంలో స్థానికంగా రూపొందించిన టాటా నానో ఇండికా కార్లని విడుదల చేసి సంచలనం సృష్టించారు రెండు వేల నాలుగులో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూ తీసుకొచ్చారు అంతర్జాతీయంగా టాటా గ్రూప్ను విస్తరించడంలో రతన్ టాటా అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించారు ఆంగ్లో డచ్ స్టీల్ కంపెనీ కోరస్ని ఆయన హయాంలోనే టేక్ ఓవర్ చేశారు బ్రిటిష్ వాహన దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ని కూడా టాటా సంస్థ కొనుగోలు చేసింది అంటే విదేశాలకు సంబంధించిన కంపెనీలు మన దేశానికి సంబంధించినటువంటి పారిశ్రామిక కొండ బ్రిటిష్ టీ కంపెనీ టెట్లీని కూడా కొనేసారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లుగా ఉన్న టాటా గ్రూప్ సంపద రెండు వేల పదహారుకు వచ్చేటప్పటికి నూట మూడు బిలియన్ డాలర్లకు చేరింది ఇది ఆయన గొప్ప విశేషం లిస్టెడ్ కంపెనీల ద్వారా టాటా గ్రూప్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఐదు వేల ఐదు వందల పది కోట్ల లాభాలు సంపాదించింది పెళ్లి చేసుకోలేదు ఆయన ముందు ఎవరినో ప్రేమించారు ఆ ప్రేమ విఫలమైన తర్వాత ఆయన పెళ్లి చేసుకోలేదు అప్పటి నుంచి కూడా పూర్తిగా ఒక పక్కన పారిశ్రామిక ప్రగతి రెండో పక్కన సామాజిక ప్రగతి అన్నటువంటి దృష్టితోనే ముందుకెళ్లారు